अंटे ओक एम्मेल्येगा खैरताबाद कांस्टिट्यूएंसी की दानम नागेंदर गारु सरैन पनि चेस्तुन्नारा सरैन अभिवृद्धि चेस्तुन्नारा अंटुन्ना दानम नागेंदर गारु अंटे केसीआर गारु मुंगट माट्लाडे दम्मे लेदंट प्रतिपक्ष लीडर्लकु తెలంగాణ ఏర్పడడానికి కారణమైనటువంటి కొంతమంది వ్యక్తులలో మీరు కూడా ఒకరు కదా అటువంటి ఉద్యమకారులను పట్టించుకోవాలి కదా కేసీఆర్ గారు అన్న అడుగుతున్నాను నేను మిమ్మల్ని పట్టించుకోవాలి అల్ల గుద్ది చెప్పి గెలిచే కాన్స్టిట్యూన్సీ ఏదన్నా ఉందంట ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కానీ అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలా మన్నే గోవర్ధన్ రెడ్డి ఎందుకు ఓడిపోయింది మళ్ళొకసారి అడుగుతా మన్నే గోవర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఈసారి సీటు కల్పిస్తారా లేదా నేను అయితే మా గుండెమే చేసిన చెప్తాం ఈ విద్యార్థులకు చూసుకుంటే ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు చదువుకోవడానికి వసతులు లేవు ఎవరైనా ఆరోగ్య సమస్యలు వచ్చి కరోనానో లేకపోతే ఇంకోటో వస్తే సరైన సదుపాయాలు లేవు 100% కేసీఆర్ గారు మంచి పనులు చేస్తారు కేసీఆర్ గారికి నిరుద్యోగుల పట్ల సానుభూతి లేదు నిరుద్యోగుల పట్ల అభిమానం లేదు ఉద్యమంలో పాల్గొన్నారు ఆ అభిమానం కూడా లేకుండా కావాలని చెప్పేసి నిరుద్యోగులను హింసిస్తున్నాడు ఒక రకంగా అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు తీవ్రంగా ఖండిస్తారు అటు బీజేపీ పార్టీ అయినా సరే ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బల్ల గుద్దు చెప్తా ఉన్నారు వాళ్ళు ఉన్న ఒకటి సెట్ గెలిచే పరిస్థితి ఉందో చెప్పండి అని ఒకవేళ కేటీఆర్ గారు గనక సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వస్తాయా రా 100% అంటే ఇటువంటి శక్తులు తయారైతే కేసీఆర్ గారు పతనం అయ్యేటటువంటి అవకాశం ఉందా నేను ఏమంటారంటే అటువంటి లీడర్ను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకునికి టిఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇచ్చింది అని అంటే ఏమని చూడాలి దీన్ని పార్టీ పెట్టినప్పుడు 2001 నుంచి కూడా పార్టీకి పనిచేస్తూ 500 మందిలో ఖచ్చితంగా మన్నే గోవర్ధన్ రెడ్డి ఉండాలని నేను అంటాను 100% ఉండాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను డబ్బుల గురించి రాలేదు ప్రజాసేవ గురించి చేసిన కేసీఆర్ గారి పైన సొంత పార్టీ నాయకుల వ్యతిరేకత తోటి ఉన్నారు ఇది వాస్తవమా